నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరులోని భవాని ఫంక్షన్ హాల్లో ఎరుకల నాచరమ్మ ఏకలవ్య పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎర్రవల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణ హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు కులాడి రాములు, లోకిని రాజు మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలోని ఎరుకల ప్రజలు విద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమ పథకాలతో పాటు రాజకీయాల్లో వెనుకబడి ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వాళ్ళ ఆరోగ్య పూజా కార్యక్రమం ఈ యొక్క భీమ ప్రజలకి రిజర్వేషన్గా అనిపిస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని దానికి పూజలు జరుపుకొని వారి యొక్క సమస్యలన్నీ కూడా చర్చించుకొని ఈ రాజకీయ పార్టీలు ఎవరు అధికారానికి వచ్చినా ఏమొచ్చినా వాళ్ళ కులస్తుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మనం మన సమస్యలన్నీ కూడా పత్రికా ముఖంగా బయటికి చెప్పాలి. ఈ యొక్క పార్టీలు అర్థం చేసుకొని మన సమస్యలు పరిష్కారం చేయాలని పూజలో కూర్చొని ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరిగింది. అట్లాగే సభ ద్వారా ముఖ్యమంత్రి గారు మనకి ఎకరం భూమి హైదరాబాద్ నుంచి 300 కోట్ల రూపాయలు దానికి ఇచ్చినారు. అట్లాగే పందుల పెంపకం దానికి కూడా వాళ్ళు ఇంకా భూములు ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ చేయాలని ఆయన కూడా విజ్ఞప్తి చేస్తూ ఆ భవనం ఇచ్చినందుకు ఆయన కూడా ధన్యవాదాలు జరిగింది. కాబట్టి దీన్నంతా అర్థం చేసుకుని ఎక్కడ జాతి ప్రజలందరూ కూడా ఐక్యంగా ముందుకు సాగి మన రాబోయే తరాలకి ఒక మంచి మార్గాన్ని నిర్మించుకోవాలని తీర్మానించుకోవడం జరిగింది. అందరూ కూడా చదువుకొని సమాజంలో అందరితో సమానంగా బతకాలి. ఆ జీవనోపాధి పందుల పెంపకం గ్రామాల్లో ఉండడం ద్వారా కొందరు హీనత చూస్తూ ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఊరు బయట మాకు భూములు ఇచ్చినట్లయితే మేము కూడా గొల్ల బ్రహ్మలాగా మా యొక్క పందులను నడుపుతున్న సమాజంలో గౌరవంగా పడతామని ప్రభుత్వ మీడియా చేయాలని ఈ కార్యక్రమానికి దాదాపు 200 మంది ఎన్నికల సోదరులు సోదరులందరూ వచ్చి విజ్ఞప్తి చేసినందుకు రాష్ట్ర కమిటీ తరఫున మా అందరి తరఫున కూడా ఈ యొక్క 13 అసెంబ్లీలో ఉన్న ప్రతి ఎరకల బిడ్డకి తల్లికి అందరికీ కూడా మన యొక్క కులం తరఫున అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ శనాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరూ వచ్చి ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తాను. అదే కాకుండా రాజకీయాంగం వెనుకబడినాం కాబట్టి రేపు ఎస్ఎస్సీ కమిషన్ను సపరేట్ చేసి ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసి ఆ ఎస్టీ కమిషన్ చైర్మన్గా మా ఎరుకల సామాజిక వర్గానికి ఇవ్వని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకు కోరుతా ఉన్నాం? ఇలా ఎక్కడ కూడా రాజకీయ పరంగా మేము లేము కాబట్టి మాకు ఇతర తెగలతోటి ఏ రకంగా ఈ ప్రభుత్వంలో వాటర్ కల్పిస్తున్నారో మేము కూడా మీ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మాకు వాటర్ కల్పించమంటున్నాం. రాజకీయం కలిపేయండి, ఆర్థికం కలిపేయండి, మా లోన్లు ఏమి చెప్పగలుగుతున్నాం. రెండవది, ఎక్కడైతే మాకు డబుల్ బెడ్రూములు అన్ని వర్గాలకు ఇచ్చిండ్రు తెలంగాణ వ్యాప్తంగా చాలామంది డబుల్ బెడ్రూమ్లు ఉన్నారు, కానీ ఎరకల జాతి గూడాలు ఉన్నాయి, గూడాలు ఉన్నటువంటి ఎరకల జాతి కుటుంబాలు గుడిసెలు ఉంటున్నారు. దయచేసి డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఏదైతే మీరు ప్రవేశపెట్టిందో ఖచ్చితంగా మా ఎరకల గూడ ఉన్నటువంటి ఇల్లు నిరుపేద ఎరకల కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్లు ఖచ్చితంగా ఇవ్వని చెప్పేసి మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వానికి మేము రుణపడి ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం రాజకీయ పరంగా ఇలా మొత్తం ఏజెన్సీ ప్రాంతంలో రిజర్వేషన్స్ రాజ్యాంగబద్ధంగా ఉన్నాయి. అక్కడ పోయా గోన్లు అమ్మడం వాళ్ళే వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రి అవుతున్నారు. ఇలా మైదాన ప్రాంతంలో అత్యధికంగా మేము జనాభా కలిగి ఉన్నాం. మేము అన్ని వర్గాల ఎమ్మెల్యేలకు ఓట్లు ఇస్తున్నాం, కానీ ఏ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా మాకు సాయం చేస్తలేరు, న్యాయం చేస్తలేరు. కాబట్టి మైదాన ప్రాంతం ఉన్నటువంటి ఎరకల జాతి కూడా ప్రత్యేకంగా ఒక ఎమ్మెల్యే స్థానాన్ని కల్పించమని చెప్పేసి మీ ప్రభుత్వాన్ని రాజకీయ పరంగా కోరుతాను. కాబట్టి మీరు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో మేము కష్టపడి మీ వెంట ఉన్నాం, తెలంగాణ జైసులో పనిచేసినాం, రైతు సంఘాల్లో పనిచేసినాం, ఇప్పటికీ తెలంగాణ చేయాలనుకున్నాం, తెలంగాణ అంటున్నాం. దయచేసి మేమందరం కూడా తెలంగాణకు కట్టుబడి ఉన్నాం, తెలంగాణ రాష్ట్రం ఉన్నాం, తెలంగాణలో మేము కూడా ఒక తెగగా ఉన్నాం, మేము అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు మమ్మల్ని గుర్తించి మాకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓకే.